మనందరికి తెలుసు జక్కన్ అనెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని. దానికి అప్పుడే టైటిల్ అనుకోలేదు. అయితే SSMB 29 అనుకుంటున్నారు. అయితే జక్కన్న ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ స్టార్ చేయబోతున్నాడని ఊహాగణాలు వినబడుతున్నాయి. ఇప్పటికే జానర్ ని కూడా కొంతవరకు చెప్పేశాడు మన జక్కన్న. అదే గ్లోబ్ ట్రోటరింగ్. అంటే ప్లాట్ ఏంటంటే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ అడ్వెంచర్ జానర్ లో జరిగే కథగా ఇది మనకు తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. అదేంటంటే ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ SSMB 29 మూవీలో యాక్ట్ చేస్తున్నారని. అదేంటి మన అవెంజర్స్ మూవీలో థోర్ ఉంటాడు కదా, ఆ థోర్ ఈ మహేష్ బాబు SSMB 29 లో యాక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే అది ఫుల్ లెంత్ రోల్ కాదనుకోండి, అదొక క్యామియో అపీరెన్స్ కింద అనమాట. బేసిక్ గా మనం ఇతన్ని సుత్తివీరుడు అని మాట్లాడుకుంటాం. అలాగే వీరితో పాటు హాలీవుడ్ లోని కొంత ఫేమస్ దిగ్గజాలు అయినటువంటి సామ్యూయల్ జాక్సన్ వంటి వారు కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ఊహాగణాలు వినబడుతున్నాయి. కొంతమంది అయితే అవెంజర్స్ లో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ డైనీరో కూడా యాక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదేనండి మన ఐరన్ మ్యాన్ అనమాట, ఏనుపో మనిషి, ఈయన కూడా యాక్ట్ చేసే అవకాశం ఉందని చాలా మంది ఊహాగణాలు చెప్తున్నారు. మరి రాజమౌళి తలుచుకుంటే ఏదైనా చేసేయగలుగుతాడు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే అవన్నీ నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ నిజమైతే మనందరికీ కూడా ఆనందమే. మరి నిజమవ్వాలంటే వారు ఏ విధంగా శాలరీస్ తీసుకుంటారో ఒకసారి గమనిద్దాం. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చేసిన రాబర్ట్ డైనీరో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీకి గాను దాదాపుగా $75 మిలియన్ రెమ్యునేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 500 కోట్లు. అలాగే థోర్ క్యారెక్టర్ చేసి మనకు సుత్తివీరుడిగా పరిచి ఉన్న క్రిస్ హెమ్స్వర్త్ కూడా దాదాపుగా 70 మిలియన్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 490 కోట్ల వరకు ఉంటుంది. మరి ఇక్కడ క్యామియో అపీరెన్స్ అంటున్నారు కాబట్టి కనీసం ఒక్కొక్కరికి 200 కోట్లైనా ఇవ్వాలి, లేదంటే ఒక్కొక్కరికి 100 కోట్లైనా ఇవ్వాలి. లేదంటే మరి అంత స్టార్స్ క్యామియో అపీరెన్స్కి ఒప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్రాలు కనిపిస్తే ఆ సినిమా గ్లోబల్గా ప్రమోట్ అవుతుందనే అందరికీ తెలుసు. మరి అంత వెచ్చించి హాలీవుడ్ స్టార్స్ని క్యామియో అపీరెన్స్ పెట్టుకుంటారా లేదా తెలియాలంటే కొన్నేళ్ళు వేచి చూడాలి. అయితే రాజమౌళికి ఆ సత్తా ఉంది, కాకపోతే జేమ్స్ కామెరాన్ అవతారం ఎత్తాలి. అంటే నా ఉద్దేశం ఆ సినిమా సంవత్సరాల తరబడి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే మూవీలో డెప్త్ పెరిగే కొద్దీ ఆ మూవీ తీయడంలో టైం పీరియడ్ కూడా అలాగే పెరిగిపోతుంది. అప్పుడెప్పుడు 2009లో వచ్చింది అవతార్, మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది అవతార్ 2. మరి గ్లోబల్ బాక్సాఫీస్ని టార్గెట్ చేస్తే అంత లేట్ చేయాల్సి ఉంటుంది. మరి SSMB 29 విషయంలో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు అటు ఉత్సాహాన్ని అలాగే నిరుత్సాహాన్ని కూడా తెస్తున్నాయి. అయితే చూడాలి మరి SSMB 29 టీం ఈ విషయాలపై ఏ విధంగా స్పందిస్తుందో అని.